అవినాష్ చెప్పుమ్మా. దగ్గర్లో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. టీటీడీ పాలక మండలి భేటీలో ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తే పాలక మండలి. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2-3 గంటల్లో దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీనివాస సేతుపై వంతెనకు గరుడ వారధిగా నామకరణం చేస్తామని చెప్పారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామన్న చైర్మన్ ప్రైవేట్ బ్యాంకుల్లోని టీటీడీ నగదును ప్రభుత్వంలోకి బదలాయిస్తామని తెలిసి చెప్పారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. థ్యాంక్ యూ ఆకాంక్ష. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ రోజు ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన దాదాపు 24 మంది పాలక మండలి సభ్యులు మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ను ఈ పాలక మండలి రద్దు చేసింది. అయితే ఆ శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద 10,000 రూపాయల టికెట్లు జారీ చేసే విధానాన్ని అలాగే కొనసాగిస్తూ, అయితే ఆ నిధులను మాత్రం టీడీడీ ప్రధాన అకౌంట్ కి జమ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన పూర్తిగా మరో సబ్ కమిటీని కూడా ఈ పాలక మండలి వేసినట్టు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొండపైన గతంలో రాజకీయ ప్రముఖులు కొండపైకి వచ్చి అనేక రాజకీయ ఆరోపణలు చేసేవారు. అయితే దీని వివాదం రేగడంతో ఈ నిర్ణయాన్ని టీడీడీ పాలక మండలి పూర్తిగా రద్దు చేసింది. ఎవరు తిరుమలకు వచ్చినా పవిత్రంగానే మాట్లాడాలి తప్ప రాజకీయ అంశాలు మాట్లాడకూడదు, అలా మాట్లాడిన ఎడల వారిపైన క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి పైన మరింత నాణ్యత పెంచాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ టూరిజం కు ప్రతిరోజు 4,000 టికెట్లను జారీ చేసేవారు. అయితే ఈ టికెట్లను కొందరు మంత్రులు సొంత లాభానికి ఉపయోగించుకున్నారని, ఇందులో అవినీతి జరిగిందని టీడీడీ విజిలెన్స్ కూడా గతంలో విచారణ చేపట్టి నిజాలను నెగ్గుతేల్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే ఏపీ టూరిజం కు ప్రతిరోజు 4,000 టికెట్లను కేటాయించే అంశాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇకపైన ఏపీ టూరిజం అంటూ టికెట్లు అయితే రద్దు చేయమని చెప్పి బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. అదేవిధంగా టీటీడీలో ఇప్పటి వరకు అన్యమతస్థులు కూడా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అయితే పవిత్రత దృష్ట్యా, హిందూ మనోభావాల దృష్ట్యా టీటీడీ లో పనిచేస్తున్న అన్యమతస్థులను వేరే శాఖలకు, అంటే ప్రభుత్వంలో వివిధ శాఖలకు బదిలీ చేసే అంశంపై చర్చించారు. ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో అన్యమతస్థులు, వాళ్ళందరినీ పిలిపించి విఆర్ తీసుకోవడమా లేదా ఇతర శాఖలకు బదిలీపై వెళ్లడమా అనే అంశంపై త్వరలోనే వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా బిఆర్ నాయుడు అడిగారు. అదేవిధంగా గతంలో ఏదైతే స్థానికులు, తిరుపతిలో ఉన్న స్థానికులకందరికీ శ్రీవారి దర్శనం కల్పించేవారు. అయితే ప్రతి ఈ పాలక మండలిలో కూడా ప్రతి నెలలో మొదటి మంగళవారం తిరుపతిలో ఉన్న స్థానికులు, అంటే ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని తిరుపతిలో అడ్రస్ ఉన్న వాళ్ళకి ప్రతి మంగళవారము శ్రీవారి దర్శనం కల్పించే విధంగా కూడా టీడీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మరోపక్క ఏదైతే తిరుమలలో శారదాపీఠం కు సంబంధించిన వివాదాస్పద అయితే బిల్డింగ్ ఉందో, దాన్ని పూర్తిగా టీటీడీ స్వాధీనం చేసుకునే విధంగా కూడా బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి నిర్ణయం తీసుకున్నది ఆకాంక్ష. మరోపక్క ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా శ్రీవారికి సంబంధించిన నిధులైతే జమలో ఉన్నాయి. దాదాపు 1,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల్లో
ఫిక్స్డ్ డిపాజిట్ల కింద శ్రీవారి డబ్బులు ఉంది. అయితే బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ పాలక మండలి ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న ఈ నగదు మొత్తాన్ని రద్దు చేసి ప్రభుత్వ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలని అదే నిర్ణయం అయితే తీసుకున్నారు. మరోపక్క 2019లో చంద్రబాబు హయాంలో తిరుపతిలో ఫ్లైఓవర్ నిర్మించారు. దీనికి అప్పుడు చంద్రబాబు అధ్యక్షతన గరుడ వారిది అని నామకరణం చేశారు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే దీనికి శ్రీనివాస సేతుగా నామకరణం చేశారు. తిరిగి దానిని గరుడ వారధిగా అంటే ఈ టీటీడీ భాగస్వామ్యంతో కూడా ఈ బ్రిడ్జిని నిర్మించారు. తిరిగి గరుడ వారధిగా ఈ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఈరోజు మొట్టమొదటిసారిగా నూతన బోర్డు సభ్యులతో సమావేశం జరిగింది సుదీర్ఘంగా. ఇందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, అవి కొన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఇప్పుడు 20 నుంచి 30 గంటలు ఎవరైతే కొన్ని దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసి